కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన గులాం నబీ ఆజాద్ బీజేపీలో చేరతారని కొంతమంది స్పెక్యులేట్ చేశారు నేను మొదట్లో కూడా చెప్పాను గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయింది బీజేపీలో చేరటానికి కాదు ఎందుకంటే ఆయన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఆయన గులాం నబీ ఆజాద్కున్న సామాజిక నేపథ్యం రీత్యా కాశ్మీర్ లోయలో ఆయన ఏమి బీజేపీ నాయకుడిగా అవతారం ఎత్తి చేయగలిగింది ఉండదు అందువల్ల ఆయన బీజేపీలో చేరక సొంత పార్టీ పెట్టుకుంటాడు అని సో ఇప్పుడు ఆయన అధికారికంగానే ప్రకటించాడు తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని అయితే అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రాంతీయ పార్టీ అని అంటలేడు జాతీయ పార్టీ పెడతాను కానీ ఇప్పటికిప్పుడే దేశమంతటా దాని యూనిట్లు పెట్టడం సమయం లేదు అందువల్ల ఎన్నికలు జరగబోతున్న జమ్మూ కాశ్మీర్లో మొదలు పార్టీ పెడతానని ప్రకటించాడు అంటే అదిగా జాతీయ పార్టీ అంత సీన్ లేదు కానీ జమ్మూ కాశ్మీర్లో ప్రాంతీయ పార్టీగా పెట్టే అవకాశం ఉంది ఇది వాస్తవంగా గులాం నబీ ఆజాద్ ఏదో ఆడ ప్రాంతీయ పార్టీ పెట్టి అక్కడ ఆయన అంత పవర్ఫుల్గా చూపెట్టగలుగుతాడా అంత సీన్ ఉంటే కాంగ్రెస్లోనే ఉండి చేసేవాడు కదా మరి ఎందుకు చేస్తున్నాడు అంటే చాలా క్లియర్గా దీని వెనకాల బీజేపీ రాజకీయ వ్యూహం ఉంది నేను ఇప్పుడు కాదు చాలా కొద్ది నెలల క్రితమే ఒక వీడియో పెట్టాను మీరు చూసి ఉంటాడు జమ్మూ కాశ్మీర్ సీఎంగా బీజేపీ జమ్ము బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి అని చెప్పి ఆ రోజే చెప్పాను మళ్ళొక్కసారి అదే నిజమవుతోంది ఏంటి బీజేపీ వ్యూహం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి దాన్ని రాష్ట్ర హోదా రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా బీజేపీ చేసింది చేసినప్పుడు ఒక మాట ప్రకటించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరించే ప్రసక్తే లేదు కానీ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం ఎన్నికలు జరుపుతామని ప్రకటించింది ఇప్పుడు బీజేపీ తహతలాడుతున్నది ఏంటంటే వీలైనంత త్వరగా ఇక్కడ రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలు జరపాలి అని ఈ ఎన్నికలు జరిపి బీజేపీ గెలవాలని కోరుకుంటోంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గెలవడం ద్వారా సింబాలిక్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు దేశమంతా చూపెట్టదలుచుకుంది ఎందుకంటే జమ్మూ కాశ్మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన అంశాన్ని దేశ నలుమూలలా రాజకీయ ప్రచారానికి బీజేపీ వాడుకుంటుంది సో అందువల్ల జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉండడం అనేది పొలిటికల్ సింబాలిజం రీత్యా బీజేపీకి చాలా కీలకం అందుకొరకు జమ్మూ కాశ్మీర్లో ఒక పెద్ద ఆపరేషన్ బీజేపీ మొదలుపెట్టింది ఇది మామూలు ఆపరేషన్ కాదు ఒకటి ఆ రాష్ట్ర డెమాగ్రఫీనే మార్చాలి ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కాశ్మీర్లో ఎలా డెమోగ్రఫీ మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇటీవల వివాదం కూడా అయింది రాష్ట్రీయతరలు కూడా జమ్మూ కాశ్మీర్లుగా ఓటర్లుగా ఉండవచ్చు అని దీనిపైన జమ్మూ కాశ్మీర్ రాజకీయ పార్టీలు తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేస్తాయి సో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ రద్దయ్యాయి కనుక ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా వచ్చి కాశ్మీర్లో నివాసం ఉండవచ్చు అందువల్ల వారికి ఓటు హక్కు కూడా వచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పడుతుంది దీనివల్ల జమ్మూ కాశ్మీర్ డెమోగ్రఫీ మార్చడం వల్ల రాజకీయంగా కూడా మార్పు వస్తుంది అనేది బీజేపీ నమ్మకం దీంతోపాటు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిపారు డీలిమిటేషన్ అని వాస్తవంగా రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ సీట్లు పెంచుతూ డీలిమిటేషన్ చేయాలి ఇది విభజన చట్టంలోని అంశం కానీ అందుకు అంగీకరించని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో మాత్రం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ చేశారు చేసేటప్పుడు తెలివిగా ఏం చేస్తారంటే జమ్మూలో సీట్లు ఎక్కువ పెరిగాయి కాశ్మీర్లో సీట్లు తక్కువ పెరిగాయి ఆ రకంగా పొలిటికల్ బ్యాలెన్స్ను జమ్మూకు అనుకూలంగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది ఎందుకంటే కాశ్మీర్లో ఏలో బీజేపీకి బలం లేదు జమ్మూలో బలం ఉంది అంటే తమకు బలమున్న జమ్మూ ప్రాంతములో అధిక సీట్లు ఉండేలా డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేసింది ఇది రెండవది మూడవది ఏం చేసింది కాశ్మీర్లో ఏలో ప్రధానమైన పోటీ నేషనల్ కాన్ఫరెన్స్కు పీడీపీకి మధ్య ఉంటుంది అక్కడ తెలివిగా రెండు ప్రాక్సీ పార్టీలను ప్రారంభించింది సో అవి లోయ పార్టీలుగా ఉంటాయి కానీ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తాయి సో అటు పీడిపి ఎన్సీలతో వ్యతిరేకంగా ఉంటాయి ఈ రెండు ప్రాక్సీ పార్టీలతో కశ్మీర్లో కూడా కొన్ని సీట్లు తెచ్చుకోవాలన్నది ఒక ప్రయత్నం ఇప్పుడు ఆ వ్యూహంలో నాలుగవది లేటెస్ట్ ఏంటంటే గులాం నబీ ఆజాద్ ప్రయోగం అందుకే గులాం నబీ ఆజాద్ను రాజ్యసభ సీ పదవీ విరమణ చేసినప్పుడు మోడీ అంతగా పగిడాడు గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు ఇదంతా ఒక ఎత్తుగడలో భాగంగా ఇప్పుడు గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించి ఆయన కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టి జమ్మూ ప్రాంతంలోను కాశ్మీర్ ప్రాంతంలోను సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాతనో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు ఆ రాజకీయ వ్యూహంలో భాగంగానే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పాడు సో గుడ్ బై చెప్తే ముందు పోతూ పోతూ రాహుల్ గాంధీ నాలుగు తిట్లే తిట్లు పో తిట్లు తిట్టిపోయాడు కానీ అసలు రాజకీయ వ్యూహం ఆజాద్ది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కావాలన్నది వ్యూహం కాంగ్రెస్లో ఉంటే అది సాధ్యం కాదు బీజేపీకి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో తన జెండా ఎగరేయాలి అన్నది బీజేపీ లక్ష్యం సో అందులో భాగంగా బీజేపీ ముఖ్యమంత్రా లేకుంటే బీజేపీ మిత్రుడు ముఖ్యమంత్రా కానీ జమ్మూ కాశ్మీర్లో తాను అధికారంలోకి రావాలన్నది బీజేపీ లక్ష్యం